హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన చుట్టూ జరిగే 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, ఇప్పటి వరకు మనం అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపడం చూసాం, కానీ ఎలన్ మాస్క్ అనే ఒక బిజినెస్ మ్యాన్ టెస్లా రోడర్స్ అనే కార్ను అంతరిక్షంలోకి పంపాడు. ఇది ఫిబ్రవరి 6న రాకెట్ రోడర్స్తో లాంచ్ అయింది. దీనిలో సార్స్మ్యాన్ అనే ఒక డమ్మీ డ్రైవర్ను పైకి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఈ ప్రయోగం కొరకు 6,000 మంది పేర్లను ఆ కారులో ప్రింట్ చేయించాడు. అంతేకాకుండా ఆ కారు పైన మేడ్ ఆన్ ఎర్త్ బై హ్యూమన్స్ అని ప్రింట్ చేయించాడు. నెంబర్ 2, ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ పాయిజన్ సైనైడ్. ఇది మనం తినే యాపిల్ గింజలో కూడా ఈ సైనైడ్ ఉంటుంది, కానీ ఇది యాపిల్ గింజలో చాలా తక్కువ పరిమాణంలో ఉండడం వల్ల ఇది మనపైన ఎటువంటి ఎఫెక్ట్ కలిగించదు. మనిషి చనిపోవాలంటే 1 కేజీ బరువుకి 1 మిల్లీగ్రామ్ సైనైడ్ అవసరం, కానీ యాపిల్ గింజలో 0.49 మిల్లీగ్రామ్ సైనైడ్ ఉంటుంది. అంటే 50 కేజీస్ ఉన్న మనిషి 120 యాపిల్ గింజలు తిన్నట్లయితే చనిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. పొరపాటున 1-2 గింజలు తిన్నా మనకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. నెంబర్ 3, స్మైలీ వాచెస్. మనం ఎప్పుడైనా గమనించారా, వాచ్ అడ్వర్టైజ్మెంట్లో వాచ్లో మనకు ఎప్పుడు 10:10 అంటే 10:10 మాత్రమే చూపెడుతుంది. ఎందుకో తెలుసా? దీనికి చాలా కారణాలే ఉన్నాయి. వాచ్ తయారు చేసిన కంపెనీస్ యొక్క లోగోస్ పైన కానీ కింద కానీ ఉంటాయి, కాబట్టి లోగో అనేది క్లియర్గా కనిపించడానికి అలా చేస్తారు. అంతేకాకుండా 10:10 మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారో లేదో, వాచ్ అనేది స్మైలీ ఫేస్తో ఉంటుంది. నెంబర్ 4, ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడు అయిపోయే బిస్కెట్ ప్యాకెట్స్ ఏంటో తెలుసా? పార్లేజీ. ఎన్నో తెలుసా? ప్రతిరోజు 48 కోట్ల బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముడైపోతుంటాయి. ఈ ఒక్క ఫ్యాక్ట్ చెప్పేలోపు 8,000 బిస్కెట్ ప్యాకెట్లు ఓపెన్ అయిపోయాయి. నెంబర్ 5, మనలో చాలామంది ప్రొక్లైనర్స్ని జేసీబి అని పిలుస్తూ ఉంటాము. జేసీబి అనేది ప్రొక్లైన్స్ నేమ్ కాదు, అది ఒక సంస్థ నేమ్. ఈ మిషిన్స్ని ఏమంటారో తెలుసా? బ్యాక్ హో లోడర్స్ అని పిలుస్తారు. అదేవిధంగా జీరాక్స్ అనేది మిషిన్ పేరు కాదు, ఒక సంస్థ పేరు. ఆ మిషిన్ పేరు వచ్చేసి ఫోటో కార్.